సారంగాపూర్ మండలం రంగపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలు 17.36 లక్షలతో పోతారం గణేష్పల్లి గ్రామ పాఠశాలల 30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. మండలంలో పలు గ్రామాలకు చెందిన 7 లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల విలువల చెక్కులను 15 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిధుల మంజూరుకు చాలా కష్టాలు పడేవారని నేడు ప్రభుత్వం ఎలాంటి పరవి లేకుండా పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమని పాఠశాలలు విద్యలో భారతదేశంలో అట్టడుగున ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గత ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ అణచివేత గురైందని అన్నారు. సార్ ఒక నిమిషం ఒక ఫోటో టెట్ పాస్ అయ్యి బీఈడి చేసిన టీచర్లు ఉంటారు మంచి ఎడ్యుకేషన్ ఉందనే ఉద్దేశం బట్టి దాదాపు గత సంవత్సరం నుంచి సార్ మండలంలో అన్ని ఊర్లల్లో అన్ని హైస్కూళ్ళల్లో ప్రైమరీ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరుగుతుంది సార్. మా ముందు కన్నా ఇంక ఇప్పుడు బాగా పెరుగుతుంది సార్, ఇంకా పెరగాలని. మరి అదేవిధంగా స్కూల్ స్టాఫ్ మంచి ఉద్దేశంతో పిల్లలను దగ్గరకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులకు దగ్గరకొని వారికి మంచి విద్య రెండు స్కూళ్ళ స్థానిక చదువుతోటే మనకు జ్ఞానం వస్తుంది, దాంతో అభివృద్ధి ఉంటుంది. ఏ దేశాలలో అయితే ముందు చదువుకు ప్రాధాన్యత ఇచ్చిండ్రో ఆ దేశాలే ముందరిపోయాయి. ఏ కుటుంబాలలో అయితే చదువుకు ప్రాధాన్యత ఉండేనో ఆ కుటుంబాలే ముందరిపోయాయి. మరి ఈ సందర్భంలో ఆనాటి ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాలు, ఈ తెలంగాణ ప్రాంతంలో 9 జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం కాబట్టే విద్యా వ్యవస్థ. దానికి ఉదాహరణ ఏంటంటే వేదిక ముందున్న నాయకులు మీ అందరికీ తెలుసుకోవచ్చు, మేధావులు పేపర్లు చదువుతూ ఉంటారు. వేదిక పైన ఉన్న నాయకులు నాయకురాళ్ళు అధ్యాపకులు పిల్లల తల్లిదండ్రులు ముందరికి రాని చాలా వినాలి. ఇవాళ నేను టైంపాస్కి రాలే, సపోర్ట్లు కొట్టించుకుంటుంది రాలే, శిలా పథకం కోసమే రాలే. మండల స్థాయిలో అందరు ఉన్నారు కాబట్టి అసలు మరి మనకు జరిగిన అన్యాయం ఏంది, కేసీఆర్ గారు ఏం చేసిండు అనే విషయాల్లో మీరు కొంత సమయం తీసుకోనని నేను మాట్లాడదలుచుకున్నా. ఇది మీ ద్వారా ప్రజానీకానికి మీడియా ద్వారా మీ ద్వారా తెలియాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారతదేశంలో భూగర్భ జలాలు పెంచుకోవడంలో మంచి ముందటి స్థానంలో, కరెంటు విషయంలో 1 స్థానం ఉన్నది, సంక్షేమం పింఛన్లు ఇచ్చే దాంట్లో 1 స్థానం ఉన్నది, గురుకుల పాఠశాలలు చూస్తే ఇవాళ 1 స్థానం ఉన్నది. మరి ఇన్నున్నా కానీ విద్యా వ్యవస్థ ఓవరాల్ చూస్తే 28 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తక్కువ చదువచ్చులు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో, తక్కువ చదువచ్చులు ఎక్కడనంటే తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఈ ఆందోళన తీసుకొచ్చి మనం గెలిపినప్పటికెళ్ళి కూడా మొన్ననే ఈనాడు పత్రికలో ఎంవి రెడ్డి గారు అనే ఒక మేధావి ఒక ఆర్టికల్ రాశారు. ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు పూర్తిగా వ్యతిరేకించాడు. అట్లనే ఈ మనం అసహనం మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రీజనల్ కమిటీ అని ఒకటి వేశారు ఆ కాలంలో. దానికి చైర్మన్ జువాడి చుక్కారావు గారు మన కరీంనగర్ ఎమ్మెల్యే తిరిగి 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 ఎంత బాధపడ్డాడు అనేది ఎమ్మి రెడ్డి గారు రాశారు.
ఈ బ్రహ్మానంద రెడ్డి దగ్గర కొత్త నన్ను గుమాస్తాన్ చూసినట్టు చూస్తున్నాడు. నేను ఇంత పెద్ద తెలంగాణ ప్రాంత బోర్డుకు చైర్మన్ చేస్తే ఇందిరా గాంధీ నన్ను చూస్తున్నానని చెప్పాను బాధపడ్డానని చెప్పి వారం రోజుల క్రితం ఈనాడు మెయిన్ పేజీలో వసుంధర లక్ష్మి అంటే ఆనాటి నుంచి కూడా అనగతొక్తే దాని ఫలితమే 69లో ఉద్యమం, 360 మంది విద్యార్థులు చనిపోయారు, దాదాపు అంతటా కూడా ఎంపీలు గెలిచిరు తెలంగాణ ప్రజాసమితి. మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆంధ్ర వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ అంత ఇచ్చగొట్టారు. ఎట్లా ఇచ్చగొట్టారు అంటే 2009లో మన ఉద్యమం బాగా చేసినాక కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష మొదలుపెట్టినాక అనౌన్స్మెంట్ చేసిరు ఎవరు చిదంబరం గారు, తర్వాత లొల్లి లొల్లి చేస్తే అది అటైపోయింది. మళ్ళీ సకల తెల్ల సమయం చేసిన తర్వాత దిగచ్చి అప్పుడు 2017లో ఒక ఆలోచన చేసిరు, మరి ఏం చేయాలి విద్యా వ్యవస్థ బలపడాలి అంటే అని విద్యా వ్యవస్థ అప్పుడు యునైటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదో ఉంది, యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనుకుంటా కదా, యూనిఫైడ్ యుడైస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ఇచ్చేయాలని చెప్పి చేసి మళ్ళీ కూడా ఆ 2-3 ఏళ్ళు మన ఉద్యమం అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కుర్చీ కాపాడుకోవడానికే పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి బాధతో చెప్పారు, చాలా వాటిల్లో ముందరిపోతున్నాం కానీ చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తున్నది విద్యా వ్యవస్థలో మనం బాగా ఎన్నుకోవటం అని చెప్పి మరి దానికని చెప్పి గురుకుల పాఠశాలలు ప్రారంభించి ఫీజు రీఇంబర్స్మెంట్ విషయంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా, ఇంజనీరింగ్ కళాశాలలు అవి ఉంటే టాప్ 5,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్లకు ముఖ్యంగా మా టీచర్స్ని మళ్ళీ చెప్పాలి మీకు తెలుసుకోవచ్చు ఆల్రెడీ మళ్ళీ నేను చెప్తాను 5,000 మంది విద్యార్థులకు అది ఎంత పెద్ద సిబిఐటి కానీ పెద్ద పెద్ద కాలేజీలే కదా వర్ధమాన్ కానీ వాసవి వీటి ఇట్లా సీట్లు దొరకడే కష్టం, అవిట్లలో 5,000 మందికి ఎంత ఫీజున్నా గవర్నమెంట్ కడుతున్నాయి అంటే 2 లక్షలు ఉందని 3 లక్షలు ఉంది. తెలంగాణ వచ్చినాక ఎన్ని కావాలి 2,000 మందికి కావాలి, కానీ మన ముఖ్యమంత్రి గారు 10,000 మందికి ఇంక్రీజ్ చేశారు 10,000 మందికి. వాళ్ళు ఫీజు రీఇంబర్స్మెంట్ కాలేజీలో బకాయి తీసిపెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చినట్టు కట్టింది. ఈ రకంగా కొంత చేసినా కానీ అనుకున్న స్థాయిలో విద్యా వ్యవస్థ ముందరికి పోలే. మొదటి టర్మ్లో మనమంతా కూడా ఎక్కువ వ్యవసాయం వైపు రైతు బంధు రైతు బీమా నీటి వనరులు పెంచుకోవడము కరెంటు ఇచ్చుకోవడము పెన్షన్లు ఇచ్చుకోవడము దీని మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది.